హలో అమ్మీ గోస్ ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే మన వాయిస్ని బాగా మేన్లీగా ఎలా మార్చాలో ఒక సెవెన్ టిప్స్ డిస్కస్ చేద్దాం అమ్మీగోస్ వాయిస్ అనేది మనకి ఫిజికల్ అపియరెన్స్ కన్నా చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి అబ్బాయిలు మోస్ట్ సెక్సీగా అనిపించేది కూడా వాయిస్ సో అలాంటి వాయిస్ని బేసిక్గా మ్యాన్లీగా ఎట్లా మార్చాలి ఒక సెవెన్ టిప్స్తో డిస్కస్ చేద్దాం సో ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ వెల్కమ్ టు ఏ జూడ్ Ageu channel on fitness, fashion, lifestyle related tips, tricks and hacks and discuss them in the most entertaining and fun-loving manner. So, if you are a fun-loving person, consider subscribing and subscription button. Packen na the gunta button so that whenever I upload, you will be notified. We will get right now Tip number seven. మాట్లాడేటప్పుడు స్ట్రైట్గా నిలకడగా నిలబడండి ఆ నిలబడడం నిలబడ్డం మోస్ట్ ఇంపార్టెంట్ దీనివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి నంబర్ వన్ మనకి తెలియకుండా సబ్కాన్షియస్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మనం ఎప్పుడైతే స్ట్రైట్గా నిలబడ్డామో అది కాకుండా మన ఓకల్ కార్డ్స్ ఓపెన్ అవ్వడానికి స్ట్రే స్టాండింగ్ పొజిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రీసెర్చ్ బేస్డ్ టిప్ ఇది గుర్తుపెట్టుకోండి ట్రై చేయండి ప్రాక్టీస్ చేయండి ఎప్పుడు మీరు ప్రాపర్గా మాట్లాడినా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టు నిలబడి స్ట్రైట్గా నిలబడి మాట్లాడండి వాయిస్ బెటర్ అవుతుంది ఇంకా కొంచెం మాసిగా కొంచెం మ్యాన్లీగా అవుతుంది ఇస్ ఈస్ టిప్ నెంబర్ సెవెన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నైన్త్ వీడియో మీకు వచ్చేది ఇంకో నైన్టీ వన్ వీడియోస్ ఉన్నాయి నైన్టీ వన్ వీడియోస్ చేయాలి అనే ఒక భయం ఉన్నా కూడా చేయగలను అనే నమ్మకం ఉంది మీ సపోర్ట్ వల్ల అండ్ ఆల్సో నాలో ఎనర్జీ తగ్గింది అని చెప్పి మీరు గమనించారు నాకు కామెంట్ చేసి చెప్పారు నేను అది విన్నాను ఇప్పుడు ఎలా ఉంది ఎనర్జీ ఎనర్జీ నచ్చితే కింద మీకు కనబడే లైక్ బటన్ కొట్టండి అండ్ ఆల్సో కింద హ్యాష్ టాగ్ రోడ్ టూ హండ్రెడ్కి అని చెప్పి మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేయండి కుమ్మేద్దాం ప్రస్తుతానికి వీడియోలోకి వెళ్ళండి బేస్ వాయిస్ ఇంపార్టెంట్ టిప్ నెంబర్ సిక్స్ ఆ మీకు బ్రీత్ చేసేటప్పుడు డయాఫ్రమ్ నుంచి బ్రీత్ చేయడానికి ట్రై చేయండి డయాఫ్రమ్ నుంచి ఎట్రా బ్రీచ్ చేసేది మనకి ఎట్లా తెలుస్తుంది అని మీరు అడగొచ్చు డయాఫ్రమ్ నుంచి బ్రీతింగ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే బ్రీతింగ్ చేస్తున్నారో మీ స్టమక్ బయటికి వస్తే కొంచెం మీదకి వస్తే ఇట్స్ కాల్డ్ బ్రీతింగ్ ఫ్రమ్ డయాఫ్రమ్ అట్లాగా మనం బ్రీత్ చేస్తే మనకి మాట్లాడేటప్పుడు ఇంకా ఫ్రీ అవుతుంది ఓపెన్ అప్ అయి కొంచెం బేస్ వాయిస్ వస్తుంది మిగస్ అండ్ ఆల్సో వాయిస్ బాగా సెక్సీగా ఉంటుంది దట్ ఈస్ ట్రిప్ నెంబర్ సిక్స్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ట్రిప్ నెంబర్ ఫైవ్ అమెగోస్ వాల్యూమ్ ఈజ్ ఇంపార్టెంట్ వాల్యూమ్ అంటే ఏంటంటే బేసిక్గా మాట్లాడేటప్పుడు మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకు ఉంటే మన మాటల వాల్యూమ్ తక్కువ వస్తుంది వాల్యూమ్ అంటే ఏంటంటే మన సౌండ్ బేసిక్గా అట్ ద సేమ్ టైం మనం మాట్లాడేటప్పుడు రైడ్ ఇలా అరుస్తున్నాడు అన్నట్టు కూడా ఉండకూడదు అంటే ఏంటంటే మీ చుట్టుపక్కల ఉండే ఒక ఫిఫ్టీన్ పీపుల్ రేడియస్ వరకు మీ మాటలు వినబడితే చాలు దాన్ని దాటి వెళ్ళకూడదు అండ్ మీరు మాట్లాడేటప్పుడు బ్రీతింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి టు అపియర్ కాన్ఫిడెంట్ సో వాల్యూమ్ మేనేజ్మెంట్ అనేది ప్రాక్టీస్తోనే వస్తుందా మీకు మీరు షై పర్సన్లో ఉండి బయటకు ఎక్కువగా మాట్లాడలేకపోయినా వారు ఎక్కువ ఎప్పుడు పడితే అప్పుడు విస్పర్ చేస్తూ ఉన్నా కూడా మీరు ప్రాక్టీస్ ఎప్పుడు అవ్వదు ప్రాక్టీస్ అవ్వకపోతే మీరు ఆచరణలో కూడా దాన్ని పెట్టలేరు సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా వాల్యూమ్ పెంచడానికి ట్రై చేయండి మీ చుట్టూ ఉండే ఒక టెన్ పీపుల్ ఫిఫ్టీన్ పీపుల్ గ్రూప్లో ఉంటే వాళ్ళందరికీ మీ మాట వినబడేలా మీరు చేయండి దట్ ఈస్ ద టిప్ నెంబర్ ఫైవ్ టిప్ నంబర్ ఫోర్ ఆ మీరు మాట్లాడే మధ్యలో బ్రీతింగ్ అంటూ కరెక్ట్గా చేయగలిగితే మీరు కామ్గా అప్పయర్ అవుతారా మీగోస్ దట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అరవడానికి టెన్షన్ టెన్షన్గా మాట్లాడడానికి అండ్ ఆల్సో కొంచెం కాన్ఫిడెంట్గా అండ్ ఆల్సో వెల్ మేనర్డ్గా మాట్లాడడానికి వెరీ థిన్ గ్యాప్ ఉంది ఆ థిన్ గ్యాప్ ఇస్ కాల్డ్ బ్రీతింగ్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి మాట్లాడ మాటల మధ్యలో ఆ స్పేసెస్ని మీరు బాగా ఎంజాయ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడాను టూ సెకండ్స్ గ్యాప్ ఇచ్చాను బట్ స్టిల్ ఆ కాన్ఫిడెన్స్ని నేను మెయింటైన్ చేయగలిగాను మీ అటెన్షన్ని నేను గ్రాప్ చేయగలిగాను అలా మీరు మాటల మధ్యలో ఆ వచ్చే పాజెస్ని ఆ అటెన్షన్ని మీరు గ్రాప్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఉండగలిగితే నథింగ్ లైక్ ఇట్ దట్ ఇస్ అ టిప్ నెంబర్ ఫోర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాట్లాడే మధ్యలో బ్రీచ్ చేయండి ట్విప్ నెంబర్ త్రీ మ్యాన్లీనెస్ వాయిస్లో అండ్ కాన్ఫిడెన్స్ ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి మీగోస్ మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మన వాయిస్ మన పొటెన్షియల్కి తగ్గట్టు అంత మ్యాన్లీగా తయారవుతుంది సో కాన్ఫిడెన్స్ని మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు నలుగురిలో మాట్లాడగలగండి అండ్ ఆల్సో ఆ భయాన్ని తగ్గించుకోండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని తగ్గించుకోండి మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే వాయిస్ అంత మ్యాన్లీగా ఉంటుంది సో మీ యాటిట్యూడ్ని మార్చుకోవడానికి ట్రై చేయండి సింపుల్ గా చెప్పాలంటే ఆ కంఫర్ట్ జోన్ బయట మిమ్మల్ని మీరు పెట్టుకొని మాట్లాడడానికి ట్రై చేసి ఆ మాటల్లో కాన్ఫిడెన్స్ ని తెచ్చుకోండి దట్ ఈస్ అ ట్రిప్ నెంబర్ త్రీ ట్రిప్ నెంబర్ టూ ఆ ఇంటోనేషన్స్ మీద దృష్టి పెట్టండి మీ వాయిస్ మ్యాన్లీగా ఉండాలంటే బేస్ వాయిస్లో మాట్లాడమని కాదు బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ పిచ్ ఏదైతే ఉండదో హై లో ఈ రెండు మధ్యలో ఎప్పుడు ఉండాలా మీ గోస్ ఒక లో ఒక హై పిచ్ లో వెళ్తూ ఉండాలి ఈ రెండిటి మధ్యలో మీరు ఉండగలిగితే ఎప్పుడైతే మీరు వాయిస్లో వెయిట్ పెడతారో గా ఏదైనా ఒక అథారిటేటివ్ స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారో దానికి హోల్డ్ ఉంటుంది అలా కాకుండా ఫ్లాట్గా మాట్లాడేస్తే ఏముంటది ఏమీ ఉండదు అండ్ ఆల్సో జనాలకు మీద ఉండే ఇంప్రెషన్ కూడా తగ్గిపోద్ది సో ఇంటోనేషన్స్ మీద మీ ఫోకస్ పెట్టండి మైండ్ పెట్టండి ధ్యాస పెట్టండి దాని మీద వర్క్ చేయండి ఫ్లాట్గా ఉంచొద్దు కిందకి రండి పైకి వెళ్ళండి కిందకి రండి పైకి వెళ్ళండి ఏదైనా చేయండి అవతల వాడి మీ నుంచి కొంచెం ఇరిటేట్ అవ్వకుండా డీవియేట్ అవ్వకుండా చూడండి దట్ ఇస్ అ టిప్ నెంబర్ టూ ఫైనల్ టిప్ నంబర్ వన్ నమిగోస్ మీరు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటారు ఎప్పుడు జనాలు అడగలేరు కదా నా వాయిస్ ఎలా ఉంది బేసిక్గా ఉందా పిచ్ బాగుందా ఇంటోనేషన్ బాగుందా అని మీరు అడగలేరు కదా సో మిమ్మల్ని మీరే అసెస్ చేసుకోవాలి దానికి ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు హ్యావ్ ఎ నైస్ యాప్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్ ఇప్పుడు అన్ని రకాల దానికి యాప్లు మీ గోస్ పిచ్ రికగ్నిషన్ యాప్ మీ వాయిస్ ఏ పిచ్ లో ఉందో సో బేసిక్గా మీరు అట్లా దాని మీద ప్రాక్టీస్ చేయండి రోజుకు ఒక పది నిమిషాలు పెట్టుకోండి ఆ పది నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీరు వాయిస్ని ఇంప్రూవ్ చేయడానికి మీరు సీరియస్గా మీరు ప్రయత్నిస్తే డెఫినెట్గా మీ వాయిస్ అంటూ ఇంప్రూవ్ అవుతుంది గ్యారంటీ విచ్ బ్రింగ్స్ మీ టు వీడియో ఫైనల్గా నేను చెప్పొచ్చే మాట ఏంటంటే వాయిస్ని ఇంప్రూవ్ చేసుకోండి మీ మన బాడీ ఎంత బాగా ఉండి వాయిస్ ఎంత తేడాగా ఉంటే బాడీకి వాయిస్కి ఎంత సంబంధం లేకుండా ఉంటే మన మీద అట్రాక్టివ్నెస్ అంతగా తగ్గిపోద్ది సో వాయిస్ ఇస్ ఆల్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనే విషయాన్ని మీరు గుర్తించి దాని మీద మీరు ఫోకస్ పెట్టండి అందుకే స్పెసిఫిక్గా నేను ఈ టాపిక్ మీద వీడియో చేసా అండ్ ఆల్సో లైక్ హ్యాష్ టాగ్ గ్రోత్ టు హండ్రెడ్గా మర్చిపోద్దామా నేను రోజు హండ్రెడ్ వీడియోస్ చేస్తాను మీకోసం మీరు వెళ్ళే ముందు రెండు చేసి వెళ్ళిపోండి అండ్ రెడిట్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కింద ఉన్న ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేయండి నేను ఇక్కడ ఇక్కడేసే బట్టలంటే అక్కడ పోస్ట్ రూపంలో పెడుతుంటా అడియోస్ ఆ మీ గౌస్ Nowadays, nothing really excites me. Only one of me and nobody's like me. Phone ringing and I tell them it's ice. I got wifey on bling and she ice. Freeze. 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 Photo. Photo. Please. Please. No photos. No, no. jeez Please. No, no. No. Please. No photos. Hit the door and the and just. Hit, money, some. Still young, but I move like a new deal to my lawyer though. if you down in my management I'm just warming up a way to lie, Old oh, producers saw the numbers one different colors in my baggy life Chalk it up, talk of the time when you're talking up. Wanna get you a ring are you tough enough? Wanna get you new things with your pockets dull, run it up